జూన్ 10th సినిమా రిలీజ్ అవబోతుంది. మీకు ఏమైనా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అంటే ఒక్కొక్కరికి నేను ఒక్కొక్క హీరోకి ఒకటి విన్నాను నేను, ప్రభాస్ గారు అయితే పడుకుంటారంట సినిమా ఏమైందో చెప్పు తర్వాత అంటారంట, దాన్ని బట్టి లేస్తూ ఉంటానని చెప్పారు. ఒక్కొక్క హీరో ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది రిలీజ్ ముందు? నిద్రపట్టదండి, నాకు 10 రోజులు నిద్రపట్టదు. 10 రోజులు ఫ్యూచర్ లో కొంచెం జాగ్రత్త పడాలేమో, కానీ నాకు నిద్ర అంటే ఇంకా అసలు ఆ టైంలో కరెక్ట్ గా రిలీజ్ ముందు 10 రోజులు ఆ టైంలో సినిమా ఫైనల్ ప్రోడక్ట్ ఒక షేప్ తీసుకుంటుంటది. సో అడ్రలిన్ రష్ ఉంటుంది కంటిన్యూస్గా. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తేనేమో ఒకసారి డీటెయిల్స్ మిక్సింగ్ జరుగుతుంటుంది, ఇంకో చాటుకి వెళ్తేనేమో డిఐ అయిపోయి విజువల్స్ వచ్చినాయి అని చెప్తారు. నాకు ఇవన్నీ డైరెక్టర్తో పాటు ఎవరో ఒకరితో పాటు వెళ్ళి ఆ బేబీ డెలివరీ జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ ఎంత ఇష్టం అంటే చాలా అడ్రలిన్. అంటే దాని రిజల్ట్ గురించి కాదు, అది సక్సెసా కాదా అన్నది కాదు, జస్ట్ మన ఇన్ని నెలల నుంచి పడిన కష్టం అంతా ఒక షేప్ తీసుకుంటాం చూసారా, ఒక ఫైనల్ షేప్. అది ఎలా చెప్పాలి, అది ఏదో సెలబ్రేషన్లో ఉంటుంది నాకు మైండ్లో, చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అసలు పడుకోలేను. అండ్ రిలీజ్ రోజు అయితే అసలు రిలీజ్ ముందు నైట్ అయితే అసలు కంటిన్యూస్, ఎందుకంటే అక్క వాళ్ళు ఎక్కడో అసలు చూస్తుంటారు, అందరికీ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఉన్న కజిన్స్కి అందరికీ రేపు పొద్దున ఇప్పుడు అయిపోతుంది అని చెప్పి మార్నింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యామిలీతో మిస్ అవ్వను. సో ఇంకంతా బటర్ఫ్లైసే. సో ఎప్పుడైనా మీరు కూడా ఇంట్లో అంటే వైఫ్ ని ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడైనా చెప్పారా కొంచెం లైట్స్ అట్ ఆఫ్ చేస్తే గ్లో, ఎందుకంటే మనం వినడం జరిగింది అలాంటివి అండి? అంటే సినిమాటిక్ డైలాగ్ ఏదో సటిల్ గా రియల్ లైఫ్ కి తగ్గట్టుగా. రైట్. అండ్ వన్ వర్డ్ అబౌట్ నదియా గారు, దాంట్లో చాలా నదియా మ్యామ్ ఐ థింక్ నేను ఫస్ట్ టైం నదియా మ్యామ్తో కలిసి పనిచేయడం. ఆడి అంటే ఆ వయసులో ఆవిడలాగా ఉండగలిగితే అంతకు మించిన అచీవ్మెంట్ ఇంకోటి లేదని నేను అనుకున్నాను. అంటే షీఈస్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఒక ఇప్పుడు పెద్దవాళ్ళు అనగానే ఒక రకమైన ఆలోచన విధానం ఇంకోటి ఇంకోటి ఉంటుంది కదా, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక కాలేజ్ గోయింగ్ సెన్సిబుల్ మెచ్యూర్డ్ గర్ల్కి ఆవిడ ఏజ్ ఉందనుకో ఎలా ఉంటుంది? దట్స్ అ కాంబినేషన్. అది ఏమైనా షీఈస్ టూ క్లాసీ అండ్ ఎంత సెన్సిబుల్ అంటే అంటే మాతో నాతో మాట్లాడేటప్పుడు షీల్ బి లైక్ మై ఫ్రెండ్, నజరియాతో మాట్లాడేటప్పుడు తన ఏజ్ గ్రూప్కి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పక్కన నరేష్ గారు వాళ్ళందరితో మాట్లాడుతుంటే షీఈస్ దట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, అన్ని సినిమాలు చేసిన ఓకే. సో తనతో మాట్లాడిన ఒక 10 నిమిషాల తర్వాత కూడా అనిపిస్తుంది మనం కనుక ఇఫ్ వీ కెన్ ఏజ్ సో గ్రేస్ఫుల్లీ లైక్ హర్, ఇంకా అది చేయాలనిపిస్తుంది. రైట్. అందుకేనేమో ఆవిడ క్యారెక్టర్స్ ఏజ్ చేసినా కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు, ఒక చిన్న అథారిటీ ఉంటుంది. సీరియస్ ఆ లుక్ ని మర్చిపోలేము మనం. ఆవిడ లెఫ్ట్ టర్న్ చేసినా రైట్ టర్న్ చేసినా మనకు గుర్తుండిపోతుంది ఆవిడ ఎట్ టర్న్ చేశారు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అన్నమాట సినిమాలో. షీ ఇంకా ఎంత పర్ఫెక్ట్ అంటే లీలా మదర్ గా చాలా చాలా బాగా చేశారు. రైట్. మేము తొందరగా సుందరాన్ని అండ్ అలాగే లీలా ఈ లవ్ స్టోరీని బ్యూటిఫుల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీని తొందరగా చూడాలనుకుంటున్నాం. అఫ్ కోర్స్ జూన్ 10th మీరు చెప్పినట్టు మనం పార్టీ ఈవినింగ్ సక్సెస్ మీట్ నాని గారు పార్టీ ఆ రోజు ఖచ్చితంగా ఫిక్స్. సో ఫిక్స్ బ్లాక్ బస్టర్ అందుకోండి దీంతో అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇట్లా అందుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ.